హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే టైల్స్ డిజైన్స్ అనేవి కొన్ని అయితే ఈరోజు వీడియోలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి వాల్ టైల్స్ ఉంటాయి, అలాగే మనకి ఫ్లోరింగ్ మీద యూజ్ చేసే ఫ్లోర్ టైల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఈ టైల్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టైల్స్ డిజైన్స్లో మీకు ఏ రకం టైల్స్ డిజైన్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న టైల్స్ వచ్చేసి 3D ఎంబోజింగ్ టైల్స్ అండి. అంటే మనకి పట్టుకుంటే అవి మనకి పైకి వచ్చినట్టు ఎంబోజింగ్ అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట, కనిపిస్తుంది. అలాగే మనం పట్టుకున్నా కూడా అదేవిధంగా మనకి స్పర్శ అనేది ఉంటుందండి. ఇవి వచ్చేసి మనకి 3Dలో డిజైన్ అయితే చేస్తూ ఉంటారు. మల్టిపుల్ కలర్స్లో ఈ టైల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారండి. ఎక్కువ శాతం వీటిని మనం వాల్స్కి అయితే యూస్ చేస్తూ ఉంటాం. ఇవి వచ్చేసి మనకి అనేక రకమైన సైజెస్లో మనకి దొరుకుతాయండి. కంపెనీ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్రాండెడ్ కంపెనీలోనూ దొరుకుతుంది, అలాగే మనకి లోకల్ గా తయారయ్యే వాటిల్లో కూడా మనకి ఈ మెటీరియల్ అనేది దొరకడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇవి వచ్చేసి 3D ప్రింటెడ్ టైల్స్ అండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇవి కూడా మనకి మంచి మంచి డిజైన్స్ లో ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న డిజైనే కాదు, వీటిలో మరొక ఇంకా రకరకాల డిజైన్స్ లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ టైల్స్ అనేవి. ఇవి కూడా మనం ఎక్కువగా వాల్స్ కి అయితే యూజ్ చేస్తూ ఉంటామండి. వాల్స్కి, అలాగే కిచెన్లో, మరి మనకి బాత్రూమ్స్లో, ఇలాంటి దగ్గర మనకి ఇలాంటి 3D ప్రింటెడ్ టైల్స్ని అయితే మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అంటే డాల్ఫిన్ బొమ్మలు ఉండేటట్లు, అలా కొన్ని సముద్రం బీచెస్ ఉండేటట్లు అలాంటి టైల్స్ అన్నీ, ఈ టైపు స్టోన్ టైల్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా బాత్రూమ్స్లో, అలాగే మనకి కిచెన్లో కొన్ని యూస్ చేస్తూ ఉంటామండి. అలాగే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ టైప్ టైల్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్ ఉండే టైల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి వుడ్ స్టిచ్చర్ వచ్చేటట్లు డిజైన్ అయితే చేస్తూ ఉంటారు. ఈ టైల్స్ అనేవి మనం ఎక్కువ శాతం వాల్స్ ఉంటాయి కదా, ఈ వాల్స్లో వచ్చేసి మనకి హౌస్కి మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ గేట్కి ఫ్రంట్ సైడ్ మనం ఈ వాల్స్కి అయితే ఈ టైప్ టైల్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటారండి. చాలా చాలా లుకింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ మనకి వుడ్ స్టిచ్చర్ ఉంటుంది వీటిల్లో, అలాగే మనకి సిమెంట్ పైన వుడ్ స్టిచ్చర్, ఈ టైప్లో ఈ టైల్స్ని అయితే డిజైన్ చేస్తూ ఉంటారండి. వీటిలోనూ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, అలాగే మనకి మల్టిపుల్ సైజెస్లో కూడా ఇవి అవైలబుల్లో ఉంటాయి అండి. అలాగే ఈ టైల్స్లో వచ్చేసి మనకి నిలువు స్టైప్స్ ఉంటాయి, అలాగే అడ్డంగా ఉండే స్టైప్స్ అయితే ఉంటాయి. ఇందులో ఎంబోజింగ్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ టైల్స్ అన్ని వీటిలో మనకి డిజైన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసి వీటి రేట్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, జస్ట్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఈ డిజైన్స్ని అనే దాని గురించి నేను మీకైతే చెప్తున్నాను. రేట్ల గురించి అయితే మరొక వీడియోలో మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. అలాగే ఫ్లోరింగ్ టైల్స్ వీటి రేట్ల గురించి అయితే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుంచి రేట్లు కూడా మీరు తెలుసుకోవచ్చు. పోతే వీటిలో వచ్చేసి డిజైన్స్ ఇవన్నీ చూసుకోండి, వాటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తారనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి డెకరేటివ్ టైల్స్ అండి. ఈ టైప్ ఆఫ్ టైల్స్ వచ్చేసి మనకి వెలివేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వెలివేషన్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కాంపౌండ్ వాల్స్, గేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేట్స్ దగ్గర కానీ ఇలాంటి చోట్ల, అలాగే మనకి వెలివేషన్స్లో మీరు గమనించే ఉంటారు అలాంటి చోట్ల ఈ టైప్ ఆఫ్ టైల్స్ని అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఇవి మనకి ఎంబోజింగ్ అయితే వస్తాయి, మనం పట్టుకున్నామంటే ఇవి పైకి ఉబ్బినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అండి స్ట్రక్చర్ అనేది. అలాగే మంచి గ్రాండ్ లుక్ కోసం, ట్రెడిషనల్ లుక్ కోసం వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఇవి వచ్చేసి మనకి వాల్స్కి ఎక్కువగా యూస్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ టైల్స్ అనేవి. వీటి సైజెస్ కూడా మనకి అనేక రకాలుగా అయితే దొరుకుతూ ఉంటాయి అండి. మనకి 6x12 సైజులో దొరుకుతాయి, అలాగే మనకి అడుగున్నరై దొరుకుతాయి, అడుగులో దొరుకుతాయి, ఇలా రకరకాల సైజెస్లో మనకు దొరుకుతాయి. అలాగే రకరకాల డిజైన్స్లో కూడా మనకి ఈ టైల్స్ అనేవి అవైలబుల్లో అయితే ఉంటాయి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అండి ఈ టైల్స్ అనేవి ఫ్రెండ్స్. అలాగే ఈ టైప్ ఆఫ్ టైల్స్ వచ్చేసి మనకి ఎక్కువగా ఫ్లోరింగ్లో అయితే యూస్ చేస్తూ ఉంటారండి. ఫ్లోరింగ్ టైల్స్ కింద ఇవి వచ్చేసి మనకి రకరకాల సైజెస్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇవి అడుగు బై అడుగు సైజులో ఉంటాయి, అడుగు బై అడుగున్నర సైజులో ఉంటాయి, 2x2 సైజులో మనకి ఈ టైల్స్ అనేవి, ఈ టైల్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుంది. అలాగే మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి వీటిలో, ఇవన్నీ మనకి ఎంబోజింగ్ అండి. అలాగే నాన్ స్కిప్పబుల్ టైల్స్ అనేవి
ఇవన్నమాట. ఇవి మనకి కొంచెం జారే గుణం కూడా కొంచెం తక్కువ శాతంలో ఉంటుందన్నమాట. వాటర్ పడినా మనం కాలేసినా కూడా జారటం అనేది జరగదు ఈ టైప్ ఆఫ్ టైల్స్లో. అలాగే ఫ్లోరింగ్ టైల్స్లో వచ్చేసి ఈ డిజైన్ అనేది నెంబర్ వన్ డిజైన్ అండి. చూస్తే చాలా లుక్కు మొత్తం పరిచిన తర్వాత లుక్ చూసారంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ టైల్స్ డిజైన్ అనేది. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ టైల్స్ మీద మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా ఈ ఫ్లోరింగ్ టైల్స్ గురించి అయితే మీకు అర్థమవుతుందన్నమాట ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వాల్స్కి యూస్ చేసే టైల్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న టైల్స్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉండే టైల్స్, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అండి. ఇవి వచ్చేసి మనకి టేక్ వుడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ టైపు స్ట్రక్చర్లో మనకి డిజైన్ అనేది రావడం జరుగుతుందండి. కింద వచ్చేసి మీరు గమనిస్తున్నారా, కింద వచ్చేసి మనకి టేక్ వుడ్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. అలాగే పైన వచ్చేసి మనకి టేక్ వుడ్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. వాటికి ముళ్ళు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మీరు గమనించవచ్చు. మధ్యలో వచ్చేసి సెంటర్లో వచ్చేసి లైట్ వైట్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది, వైట్ కలర్. అందులో కూడా లైట్గా లైట్ షేడ్ ఉండేటట్లు మనకి టేక్ వుడ్ స్ట్రక్చర్ అనేది తీసుకోవడం జరిగిందండి డిజైన్ అనేది. ఇవి వాల్స్ టైల్స్కి ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా ప్రీమియం క్వాలిటీతో లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుందండి. మంచి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ టైల్స్ అనేది. ఇవి మీరు షాప్స్కి కానీ ఎక్కడైనా కొంచెం బాగా జనాలు వచ్చే దగ్గర అట్రాక్టివ్గా ఉండటం కోసం ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మీరు చేసుకున్నట్లయితే మీకు మంచి లుక్తో అయితే ఇవి మీకు కనిపించడం జరుగుతుందండి. అలాగే ఈ టైప్ ఆఫ్ టైల్స్ అనేవి కొంచెం బాగా కాస్ట్లీ అని చెప్పుకున్నాం కదా. ఇవి సైజెస్ కూడా మనకి చిన్న సైజెస్లో అయితే మనకి దొరకవండి. ఇవన్నీ వచ్చి మనకి 2x2 సైజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ 2x2 సైజులో దొరుకుతాయి. అలాగే మనకి 2x4 ఉంటాయి, మనకి 2x3 ఆ సైజెస్, పెద్ద హెవీ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సైజెస్లో మాత్రమే ఈ టైల్స్ అనేవి మనకి అవైలబుల్లో దొరకడం జరుగుతుంది. వీటిలో కూడా మనకి రకరకాల సైజెస్ అయితే ఉంటాయి, అలాగే రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి అండి. మీకు టేక్ వుడ్ స్ట్రక్చర్ కావాలంటే ఆ డిజైన్స్ ఉంటాయి, అలాగే రోజ్ వుడ్ స్ట్రక్చర్ కావాలంటే దానికి సంబంధించిన టైల్స్ డిజైన్స్ అనేవి మనకు దొరకడం జరుగుతుంది. ఈ టైల్స్ అని మనకి షాప్స్కి, రెస్టారెంట్స్కి, ఇలాంటి మాల్స్ దగ్గర వీటికైతే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. మంచి ఎక్సలెంట్ లుక్ తోటైతే మనకి ఈ టైల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అలాగే హౌసెస్లో హాల్ డిజైన్ చేసుకుంటాం కదా, లివింగ్ రూమ్స్ అలాంటి దగ్గర కూడా వీటిని ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. వెలివేషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి, మంచి లుక్ తోటైతే ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైప్ ఆఫ్ టైల్స్ అనేది మీ హౌసెస్లో మీరు ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ టైప్ ఆఫ్ టైల్స్ వచ్చేసి మనకి 3D ఎంబోజింగ్ అండి. ఇవి కూడా మనకి 3D దొరుకుతాయి, అలాగే ట్రెడిషనల్ లుక్ తోటైతే మనకి కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ ఎంబోజింగ్ అనమాట, మనకి బయటికి ఉబ్బొచ్చినట్టు మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. మనకి ఇంతకుముందు మీరు గమనించినట్లయితే గ్రానైట్ రాయి ఇలాంటి రాళ్లతోటి ప్రహరీ గోళ్ళు ఇలాంటివి డిజైన్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్స్లో అయితే మనకి ఈ టైల్స్ అనేవి అవైలబుల్లో దొరకడం జరుగుతుంది. ఇవి కొంచెం గ్రానైట్ రాయి టైప్లో అయితే మనకు కనిపిస్తాయి అండి. ఇవి ఎక్కువగా మనకి కాంపౌండ్ వాల్స్లోనే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఈ టైప్ డిజైన్ అనేది. ఈ డిజైన్ అనేది మనకి అన్ని రకాల సైజెస్లో అయితే మనకి అవైలబుల్లో అయితే దొరుకుతాయి అండి. అలాగే వీటిలో మల్టిపుల్ కలర్స్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ప్రహరీ గోడల్లో కూడా మనకి గ్రాండ్ లుక్ కోసం, అలాగే ట్రెడిషనల్ లుక్ కోసం ఈ డిజైన్స్ని అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి మనకి రేటు కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవడం జరుగుతుందండి ఈ టైప్ ఆఫ్ టైల్స్లో, ఎందుకంటే ఇవి కొంచెం సైజు అంటే మందం అనేది కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట ఈ టైల్స్ అనేవి. కుదిరితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రహరీ గోడల్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి మీ గోడల్లో కూడా పెట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటివి పెట్టించుకోవడం వల్ల మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉండడానికి ఎక్కువ శాతం అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేదా క్రాక్స్ వచ్చినా అవి కవర్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ టైల్స్ డిజైన్స్ అనేవి మనకి ఉపయోగపడటం జరుగుతుంది అన్నమాట. అలాగే లుక్ పరంగా కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో యూస్ చేసే టైల్స్ అన్నమాట ఫ్రెండ్స్. కిచెన్లో అంటే మనకి రకరకాల టైల్స్ ఉంటాయి, అలాగే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చాయిస్ అయితే ఉంటుందన్నమాట. అంటే కలర్ అనేది ఎవరి చాయిస్, ఎవరి ఇష్టపూర్వకం తగ్గట్టు వాళ్ళు ఆ కలర్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కొంతమందికి పింక్ కలర్స్ ఆ టైప్లో తీసుకుంటారు, కొంతమంది ఫ్రూట్స్ ఈ టైప్లో డిజైన్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఈ టైప్లో కాఫీ కప్స్, టీ కప్స్ ఉండే విధంగా డిజైన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారండి. ఇవి ఇది వచ్చేసి చాయిస్ అనేది మీకే వదిలేస్తున్నాను, ఎందుకంటే కిచెన్లో అంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు డిజైన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏదైనా షాప్స్కి అలాంటి చోట్ల యూస్ చేసేటప్పుడు మాత్రం ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది యూస్ చేయడానికి ట్రై చేయండి. మంచి ప్రీమియం లుక్తో చాలా చాలా చక్కగా అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి మనకి ఎంబోజింగ్ వచ్చినట్లు మనకి స్ట్రక్చర్ కూడా కనిపించడం జరుగుతుంది.
ఈ టైల్స్ అనేవి. ఇవి కూడా మనకి పెద్ద సైజులో అంటే రకరకాల సైజులో అవైలబుల్ అయితే ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మీరు చూసినట్లయితే కింద బ్లూ కలర్ అనేది వచ్చిందండి, పైన బ్లూ కలర్ వచ్చింది, సెంటర్లో వచ్చేసి వైట్ కలరు, అలాగే బ్లూ కలర్లో వచ్చేసి కాఫీ కప్స్, ఇలాంటి టీ కప్స్ ఇలాంటివన్నీ డిజైన్ అయితే చేయడం జరిగింది. ఏదైనా షాప్స్కి డిజైన్ చేసుకునే పని అయితే ఈ టైప్లో డిజైన్ చేసుకుని చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ తోటైతే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ బ్లూ కలర్లో మీరు గమనించారంటే లైట్గా వైట్ కలర్లో ఉండే సన్నటి దారం స్ట్రక్చర్ టైప్లో మనకి ఇవ్వటం జరిగిందండి, అది మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇవే వాడుకోమని నేనైతే చెప్పట్లేదండి, మేము ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ టైల్స్ అనేవి యూస్ చేసాం, లుక్ పరంగా చాలా బాగున్నాయి, మీరు కుదిరితే ట్రై చేస్తే ట్రై చేయండి అని మాత్రమే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఫ్రెండ్స్ ఈ టైల్స్ డిజైన్స్ అన్నింటిలో మీకు ఏ డిజైన్ అనేది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.